సూపర్ న్యూస్. హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణ పనులు ప్రారంభం. అటు హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి నెంబర్ 65ను ప్రస్తుతం ఉన్న 4 వరుసల నుంచి 6 వరుసల రహదారిగా విస్తరించే పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి అడిగారన్నమాట. సో దీనికి ఈయనైతే పార్లమెంటు సంప్రదింపుల కమిటీ సమావేశంలో కోసం ఢిల్లీ వచ్చిన ఈయన కేంద్ర మంత్రిని కలిశారు. ఈ విధంగా అడగడంతో రహదారుల గురించి వినతిపత్రం అందజేశారు. దీంతో పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్న 65వ జాతీయ రహదారి విస్తరణ పనులను అంశం కూడా ఉంది. ఒప్పందం ప్రకారం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి నిర్మాణ కాంట్రాక్ట్ సంస్థ ఇప్పటికే విస్తరణ పనులు చేపట్టాల్సి ఉందని, కానీ జాప్యం కారణంగా రహదారిపై రద్దీ పెరిగి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని ఎంపీ వెంకటరెడ్డి అయితే అడిగారన్నమాట. ఈ అంశంపై తాజాగా మరోసారి కేంద్ర మంత్రిని ప్రశ్నించగా మరో 2 నెలల్లో జాతీయ రహదారి విస్తరణ పనులు మొదలవుతాయని చెప్పేసి హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ఆంధ్రప్రదేశ్కు అటు తెలంగాణకు అతి ముఖ్యమైన జాతీయ రహదారి అన్నమాట ఇది. ఇది 4 వరుసలు ఉంది ప్రజెంట్, దీన్ని 6 వరుసలు అయితే చేస్తున్నారు. ఈ 6 వరుసలు చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా మటుకు ఈ యాక్సిడెంట్లు అయితే తప్పుతాయన్నమాట. మరొక 2 నెలల్లో ఇదైతే స్టార్ట్ కాబోతుందని చెప్పేసి ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే లోపల, ఏపీలో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే లోపల ఈ రహదారి అందుబాటులోకి అయితే వస్తుందని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు.